ఎగ్ కర్రీ గుడ్లు కూర మనం ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోకి ఎక్కువ మనం మసాలాలు ఏమీ అవసరం లేదండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి, అదేవిధంగా 2 నుంచి 3 పచ్చిమిర్చి, ఇవి కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మామూలుగా అయితే మనం పెద్ద ముక్కలుగా కట్ చేస్తాం కదా చీరికల కింద, అలా కాకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత వీటిని వేయించుకుందాము. ఇవి బాగా వేగన అవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాము. ఇక్కడ నేను 4 గుడ్లకి మీకు క్వాంటిటీ అనేది చెప్తున్నానండి, దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇది మనకి రోటీలోకి బాగుంటుంది, అదేవిధంగా రైస్లోకి కూడా బాగానే ఉంటుందండి. నేను ఆ రోజు రోటీలోకి చేశాను, చాలా బాగుంది. వేగిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా కారం, ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, ఎక్కువ కాదు. మనం ఇగురికి ఎలా అయితే వాటర్ వేసుకుంటామో అదేవిధంగా చిన్న చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంతో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు వాటర్ అనేది కొంచెం ఎగరనివ్వాలి. చూసారు కదా, ఇలా ఎగురుతూ ఉన్నప్పుడు దీంట్లో ఎగ్ అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా కదుపకూడదండి, మీరు 8 గుడ్లు కావాలంటే 8 గుడ్లు వేసుకోవచ్చు. నేనైతే 4 ఎగ్స్ వేసాను అనమాట. వేసుకున్న తర్వాత ఇంకా కదపకుండా మూత పెట్టేసుకుని 6 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. లో ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా, ఇది ఒక ఆమ్లెట్ లాగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం తిప్పుకుందామండి. చూసారు కదా, ఇదేంటంటే ఒక ఫ్రై లాగా అయిపోతుంది. రైస్లోకి చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం వాటర్గా ఉన్నప్పుడే మీరు కట్టేసుకుంటే సరిపోతుంది. ఐ మీన్ ఇలా వెనక్కి తిప్పేసుకుని దీనిపైన కొత్తిమీర ఉంటే కొత్తిమీర జమ్మేసుకొని ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉడికినిస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనం ఎలాంటి మసాలా అదేమి వేయలేదు, అయినా కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి ఈరోజు వీడియో, నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.